వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బత్తుల హరిప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తుల వెంకటరమణ ఆధ్వర్యంలో స్థానిక మండల కేంద్రంలోని గీతా మందిరం ఆలయ సమీపంలోని మాబూసాబ్ ముస్తాఫ్ సోదరుల స్థలంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు టోర్నమెంట్ ఆర్గనైజర్ సంవెంగ్ గోవర్ధన్ అంజి వాల్మీకి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ క్రికెట్ టోర్నమెంట్కు నమోదు చేసుకున్న జట్ల క్రీడాకారులు, వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయము. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేటటువంటి ముఖ్య అతిథులు డాక్టర్ బత్తుల వెంకటరమణ గారు, తర్వాత హరిప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో మొత్తం నియోజకవర్గం నలుమూలల ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ జరపబడుతున్నది. గెలిచిన వారికి, ఈ మండలంలో గెలిచిన వారికి ఆఖరిలో ఫైనల్లో విన్నర్ అయిన వాళ్ళకి 15,000, రన్నర్కి 10,000 రూపాయలు ప్రోత్సాహిస్తున్నారు. ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారు అనే విషయం మీద కొందరికి కొద్ది ఆలోచన రావచ్చు. కానీ డాక్టర్ గారు గత 15 సంవత్సరాల నుండి మన కదిరి నియోజకవర్గంలో వివిధ సేవలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. మంచి ఆరోగ్యకరమైన ఈ యొక్క పిల్లలకి ఏదో ఒకటి చేద్దాము, మంచి ఉన్నతమైన విద్యార్థులను, మంచి ఉన్నతమైన ఆటగాళ్ళను కొద్ది వెలికి తీసి వాళ్ళకి భవిష్యత్తులో ఏదైనా ఏదన్నా కష్టకాలాలు ఉన్నప్పుడు మనం చేదోడుగా వాదోడుగా ఉందామన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గం వైడ్లో మొదటిగా రెండోదిగా నలగిరిలో ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి ప్రోత్సహించినందుకు బత్తుల వాళ్ళ ఫ్యామిలీకి సపరేట్గా మీరందరూ క్లాప్స్ కొట్టి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఆశామాషా కాదు, భవిష్యత్తులో వాళ్ళ నుంచి మనం ఇంకా వివిధ కార్యక్రమాల్లో పొందుపరుచుకోవాలని కోరుకుంటూ, మరి ముఖ్య అతిథులకు వచ్చేటటువంటి మన బత్తుల వెంకటరమణ సార్ గారికి మరియు వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతూ, మరి ముఖ్యంగా ఈ యొక్క టోర్నమెంట్ విషయాల గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా బత్తుల వెంకటరమణ సార్ గారిని కోరుచున్నాం. వైఎస్ఆర్ మెమోరియల్ క్రికెట్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గం స్థాయిలో మొదటి 10 నుండి మొదలయ్యి ఈరోజు 4 కూడా డాక్టర్ బత్తుల వెంకటరమణ గారు కూడా వచ్చేసినారు. ఎందుకంటే ఇక్కడ కూడా ఇప్పుడు చెప్పినట్లు, ఆది చెప్పినట్లు ఇక్కడ గెలిచిన వాళ్ళు కూడా రన్నర్స్కి ఈ మండలంలో 22 టీముల్లో ఎవరైనా విన్నర్గా వచ్చిన వాళ్ళకి 15,000, రన్నర్గా వచ్చిన వాళ్ళకి 10,000 రూపాయలు చొప్పున ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎందుకంటే ఈ మానసికంగా ఈ శారీరకంగా ఉండడం కోసమే ఈ ఆట ఆడతారు. దాన్ని కూడా ఈ మన బత్తుల హరిప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతుందంటే చాలా శుభాభివందనము. ఎందుకంటే ఆ రోజు కదిరిలో లాస్ట్ ఫైనల్గా వచ్చేటువంటి కదిరిలో 2 జట్లు ఆడతాయి. ఆ రోజు కూడా మనము తిలకించి ఆ రోజు మనము 1,00,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్, 1,00,000 రూపాయలు సెకండ్ ప్రైజ్, 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మీరంతా కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. నల్లజెరువు మండలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ టోర్నమెంట్ని 3 రోజుల ముందరే చాలా ఘనంగా కదిరి నియోజకవర్గంలో, ముఖ్యంగా కదిరి పట్టణంలో భారీ ర్యాలీ చేసి ఎవరైతే ఉన్నారో విద్యార్థులు, తర్వాత కదిరి పట్టణంలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు అందరూ కలిసి ఆ రోజు కదిరిలో ఒక ఘనమైన ర్యాలీ చేసి ఈ యొక్క టోర్నమెంట్ను స్టార్ట్ చేశాం. ఆ టోర్నమెంటు మొదటిగా ఈరోజు కదిరి రూరల్లో స్టార్ట్ అయింది. అదేవిధంగా ఈరోజు మన నల్లజెరువులో కూడా స్టార్ట్ చేశాం. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశము మన ఎవరైతే యూత్ పిల్లలు ఉన్నారో వాళ్ళు భవిష్యత్తు బాగుండాలి. మీరు ఏం చేస్తారంటే మీ యొక్క పేర్లు, వాట్సాపు అన్నీ రెడీ చేసి ఒక యాప్ తయారు చేయండి. కదిరి మండలం, కదిరి నియోజకవర్గం మొత్తము, కదిరి యూత్, కేడిఆర్ గ్రూప్, ఏదో ఒక గ్రూప్లో వాట్సాప్ పెట్టండి. దీని భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు ఆ గ్రూప్లో ఉండడం వల్ల మీ భవిష్యత్తులో దానిలో మీ బ్లడ్ గ్రూపు, తర్వాత అన్నీ ఆ యాప్లో పెట్టండి.
ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినా ఇంకోటి కూడా మనమందరము మన కదిరి ప్రజలందరము ఒకరికొకరు సహకరించుకుందాం అదే విధంగా రేపొద్దున కదిరి కాకుండా మీరు విదేశాల్లో ఉంటారా స్వదేశంలో ఉంటారా ఎక్కడ ఉన్నా కూడా మీ మెమరీలు ఆ యొక్క యాప్ లో ఉంటాయి భగవంతుడి దయ వల్ల మీరు మంచి క్రికెట్ ఆడి రేపొద్దున కదిరి తరపున ఒక ఐపీఎల్ లోను మరి ఇంకా మంచి స్థాయికి మీరు వెదిగినప్పుడు ఖచ్చితంగా ఆ వెదిగేటప్పుడు మీకు ఏదైనా ఆర్థికంగానో ఇంకో విధంగా ఏదైనా అవసరం ఉన్నప్పుడు డెఫినెట్ గా మా సహాయం మీకు ఉంటుంది తర్వాత చూస్తే అందరి పిల్లలు కూడా మామూలుగా లేరు మీరు మీ ఫిజిక్స్ చూస్తుంటే అందుకే నిన్న వచ్చింది 38-40 సైజ్ బనీన్లు తీసుకొస్తే టీషర్ట్లు ఎవరికి సరిపోలేదు చాలామందికి అందుకే మీ సైజు 42 అంటే డెఫినెట్గా మీ చెస్ట్ కానీ మీరు చాలా బాగుంది కాబట్టి మీరు బాగా ఎక్సర్సైజ్ చేసుకొని మానసికంగా బాగా డెవలప్ అయ్యి తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 అలాగే ఎస్ఐఎస్ ఎలక్షన్స్ తర్వాత ఈ కానిస్టేబుల్ ఇవన్నీ మీకు ఉంటాయి కాబట్టి మీరు నిత్యం మంచిగా మీ బాడీలు మీరు హెల్తీగా ఉండి కదిరి నియోజకవర్గంలో రేపొద్దున మంచి స్థాయికి చదువులోనే క్రికెట్లోనూ అన్నింటిలో పోతే స్పోర్ట్స్లో కూడా మీకు ఒక రిజర్వేషన్ ఉంటుంది అదేవిధంగా మీరు బాగా ఇది ఉన్నప్పుడు మన ఆర్టీటీ మాంచి ఫిరగడితో మాట్లాడతాను తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళ మీరు మంచి స్థాయికి వచ్చినప్పుడు మంచి బ్యాట్స్మెను మంచి బౌలరు మంచి వికెట్ కీపర్గా మీరు తయారయ్యి మాకు ఈ అవకాశం ఉంది కాబట్టి దీనికి మీరు కూడా మాకు ఏదో విధంగా సహాయపడండి అంటే డెఫినెట్గా మా వంతు మేము మీ వెనక మేముండి మేము మిమ్మల్ని మేము కాపాడుకుంటాము ఎందుకంటే మనము అందరం ఈ ఊరు వల్ల మేము ఈ ఊరిలో పుట్టాం కాబట్టి ఖచ్చితంగా మీకోసం మేము అన్ని విధాలు కూడా మీకు మీరు ముందు ఉండాలా ఎందుకంటే మీరు ముందు పరిగెత్తుంటే మీ వెనక మా వంతు మేము సాయం చేస్తామని మరోసారి గట్టిగా నేను చెప్తున్నాను అదేవిధంగా ఈ నలగిరి మండలంలో విన్నరు 15,000 రన్నర్కి 10,000 మీ విన్నర్లు ఎవరైతే ఉన్నారో అన్ని మండలాల్లో విన్నర్లు ఆ విన్నర్లు వచ్చి కదిరిలో ఆడతారు ఏదో ఒక విన్నర్ సెమీఫైనల్ కదిరిలో ఆడతారు ఆ సెమీఫైనల్ అనేది ఫైనల్కి వచ్చిన తర్వాత ఫైనల్లో ఎవరైతే విన్నర్ ఉంటారో ఆ విన్నర్కి 100,000 రూపాయలు తర్వాత రన్నర్కి 50,000 ఇస్తారు కానీ మీరు ఈ మనీ గురించి కాదు మీరు ఆలోచించాల్సింది మానసికంగా మీరు దృఢంగా ఇప్పుడే చెప్పాను నేను ఈ దృఢంగా మీరు ఉండడమే కాకుండా చదువులో కూడా మీరు ముందుంటే ఖచ్చితంగా ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే అందరూ మంచి హైట్ ఉన్నారు ఫిజిక్ బాగుంది మీకు ఖచ్చితంగా మీరు